రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలు అపరిష్కృతంగానే మారిపోయాయని జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు అమ్మిన ధాన్యానికి ప్రభుత్వం 14.50 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన రైతాంగ ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన ధర్నా కార్యక్రమాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులు ప్రజా సంఘాల కార్యకర్తలు నాయకులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. అనంతరం ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. సమావేశానికి చిలపరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షత వహించగా మండల కార్యదర్శి మనవ కృష్ణ చైతన్య పట్టణ సమస్యలపై మాట్లాడారు. సమావేశంలో కలపాల శ్రీరాములు సూర్యచంద్రం తదితరులు పాల్గొన్నారు. రేపు 28వ తారీఖున పోలవరం నిర్వాసితుల సమస్య మీద అట్లాగే ఈ జిల్లాలో ఉన్న రైతాంగానికి సంబంధించి ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వం 2.5 మాసాలు కావొచ్చింది. వాళ్ళకి 1450 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డారు. ఇప్పుడేమో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతా ఉంది. కౌలు రైతు కానీ మామూలు రైతు కానీ ఆకాశం ఇంకా చూస్తూ ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో మేమేదో రైతు భరోసా వేసేసాం కాబట్టి రైతులంతా చాలా సంతోషంగా వ్యవసాయానికి ముందుకు పోతూ ఉన్నారని ఆయన అనుకుంటా ఉన్నాడు. కానీ 1450 కోట్లు కౌలు రైతులది మామూలు రైతులది ఆగిపోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు అనేది వ్యవసాయాలు చేయడానికి కూడా కళ్ళ వెంట నీళ్లు గారే పరిస్థితి రైతాంగానికి ఉన్నాయి. అందుకోసం మేము అడిగేది తక్షణం బకాయి పడ్డ 1450 కోట్ల సొమ్ముని చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్య, ఈ రెండు సమస్యల మీద రేపు 28వ తారీఖున జిల్లాలో మొత్తం ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ధర్నాలు చేయమని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ పిలిపించింది. ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని ఇటు రైతులు ప్రజలు కూడా పాల్గొని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.